ఇవాళ ఎవరో ఏమో గాని కామెంట్ పనులు ఎట్లెట్ల అవుతున్నాయని ఫ్రంట్ కెమెరాలా నీళ్ళని ఇప్పటికీ ఇగో పిల్లలు ఉండుంటే చూసుకుంటుండే తెలిసిపోయింది నాకు కూడా పని చూసి చూసి చెప్పవలసి వస్తే తెలిసిన వాళ్ళకే ఇవ్వండి. దోస్తులందరికీ నమస్తే, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. ఇవాళ ఐతారం నా పనులు ఎట్లయినాయని మొత్తం చూపిస్తా. పిల్లలు లేకుంటేనే అయినాయి, ఇదే మొదలు. అంటే ఈ ఐతారమే మొదలని చెప్తున్నా. పిల్లలు ఉంటే జర పని చూసుకుంటుండే మా చిన్నోడున్న రోజులు. ఏం చేసాం, వాళ్ళు కూడా హాస్టల్కే పోయారు, వాళ్ళు కూడా చదువుకోనికే పోయేది కదా, మంచిదే కదా అని అనుకుని నేనే చూసుకుంటున్నా. నా పనులు చూపిస్తా, అంటే మేస్త్రి వాళ్ళు కూడా వచ్చిర్రు, వాళ్ళ నుంచి చూపిస్తా అనమాట. ఇంట్లోకించి వయ్యకుట బాసన్లు చదరాలే, ఇంకా బాసన్లు అయితే బయట వేసిన తోమేటి, ఇగో ఇక్కడ వేసిన. వాన అయితే మస్తు పడుతుంది, బట్టలు అయిపోద్ది మీకు విన్నే ఎండలేవు కాబట్టి తీయలేను. మెసిరి వాళ్ళు వచ్చిర్రు, ఇక ఇప్పటిదాకా నీళ్ళు చల్లి ముగ్గు వేసిన, నేను వేసిన ముగ్గు ఇది. ఇక అందరు తయారవుతారు, ఇక వీళ్ళు సాయిబాబా ఆటో వాళ్ళు ఎప్పుడు చెప్తా కదా, పోదామని తయారవుతారు. కొడి కూసింది అవును అన్నట్టు, మెట్లు వేసింది మీది కొనికి. ఎన్ని తటలు వస్తున్నా, ఎన్ని తటలు వస్తున్నా, ఆహా ఇప్పుడు ఎన్ని తటలు మోస్తున్నావు మీదికి? మొత్తం ఎన్ని వేయాలి? యాభై నాలుగా పో పైగా సాలిగింతే. ఒక్క పిల్లర్ కార్ సరే సరే అట్లా ఎత్తే అవునా? ఈ స్లాబ్ పోసినాక ఇవి పెట్టలేదని చెప్పినా కదా, ప్రతి వీడియోలో చెప్తున్నా. ఈ పిల్లలు కరెంటు వైర్లు ఉన్నాయని పని చేయలేరు అనమాట. ఈ మూడు పిల్లలు తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా, కొత్త దోస్తుల కోసము. ఇక ఈ పిల్లలు పెట్టిరు అనమాట, ఆరు పెట్టిరు, మూడు ఆపిరు. కరెంటు పని చేయించి కూడా మూడు రోజులు అవుతుందా? మూడు రోజులు అవుతుంది. ఇక ఇవాళ వచ్చిర్రు, మేము బాగా అడిగితే వస్తావా రావా అని అడిగితే ఇవాళ వచ్చిర్రు అనమాట. రెండు మూడు బిల్డింగ్లు పట్టుకురు, ఇక మాది సున్న పెడుతురు పని, మెల్లగా చేస్తురు. మేము కట్టడం వరకే గుత్త ఇచ్చినాము, కామెంట్లో అడిగిరు, మెటీరియల్ మాదే కాబట్టి మెల్లగా చేస్తురు. వాళ్ళకే మొత్తం ఇచ్చిన ఉంటే దబదబ అయ్యేది పని, అట్లనే ఉంటుంది మరి. ఇక రెండు కట్టలు తీసేసిండు, ఇలా ఇసుక కంకర పోసి సిమెంట్ వేసి కలుపుతారట. ఈ పిల్లలు పోస్తారట, పిల్లలు ఎన్న పోసారు ఇప్పుడు? ఇవి కట్టలేరు కదా డబ్బలు, స్టార్టర్ పోసి పిల్లలు పోస్తారు ఈరోజు సాయంత్రం దాకా. మరి ఇవన్నీ ఇసుక పోసే దేనికి? ఆహా రేపటికైనా ఎల్లుండికైనా పని చేస్తుంది కదా. ఆహా ఇవాళ స్టార్టర్లు అంటే యోగ్యుడ, ఈ మొదట్లో స్టార్టర్లు పోస్తారు అనమాట, ఇట్లా గుర్తుపెట్టి పోసేటప్పుడు కూడా చూపిస్తా. అట్లయితేనే పిల్లర్ బాక్స్ కరెక్ట్ పెట్టచ్చు అన్నట్టు. ఇంకా రేపటి కోసం మోస్తున్నట్ట ఉష్కే, ఎప్పుడైనా మోసేదే. ఇగో మేము ఉంటున్న ఇగో ఇల్లు గిదే, ఎదురుగానే చూసుకున్నాము. ఇగో ఈ సైకిల్ ఏమో ఇప్పటిదాకా మోస్తుంది చూడండి, ఆతంది. ఇంకా వంట వేయాలే. ఏం చేస్తుండు? అవునా, ఎన్ని రాళ్ళు అయినాయి ఇప్పటికీ? ఇగో 12 రాళ్ళు. అవును ఇది చాలా మంది వేస్తారు ఇట్లా యాద మరుస్తని. ఉషిక ఆడికేంచి మోస్తుండు, ఆడికేంచి ఇట్లా అని తీసుకొచ్చి ఇగో ఇడ మెట్లు కూడా కడుతుండొచ్చు అనిపిస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఈ మెట్లు కట్టాలి. ఇంకా వారం రోజుల నుంచి పడుతున్నాము, ఇంకా పడతాం. పిల్లలు పోసినాక ఇంకా మళ్ళీ పట్టాలి. నీళ్ళు అని చెప్తున్నా, చాయ్ పెట్ట నా పులయ్యా. అయ్యా పాలు తేలేడు, అట్లని పెట్టలే. నీ దిగుమో జర కష్టమే గానీ చేస్తలే పని. ఏం చేస్తున్నా, మెట్లేస్తున్నావా? మా ఆయన కూడా వేరుస్తుండు ఇంకా కొన్ని. హైట్ ఎక్కువైందా? ఇక్కడికి
ఉష్క దొడ్డుష్కనే మొన్న స్లాబ్కు తెప్పించింది, మళ్ళీ తెప్పియలేము. ఇప్పుడు తెప్పియాలి మళ్ళీ మెటీరియల్ మీద దానికి. ఇది 14వది, మొత్తం 56 అంట. ఇన్షేట్ బాగేస్తాడు శోభన్ బాబు. అయినా శోభన్ బాబు, శోభన్ బాబా ఇంపియది, ఇంపియలేదు. ఇదిగోండి చాయ్ పెట్టినా, మేస్త్రిల కోసిన కూడా అయిపోయింది అనమాట. ఇంకో రొట్టె కాలుస్తున్నా, పప్పు కూర వేసిన. మా ఆయన కూసుకొని తింటుండు, కాళ్ళు నొప్పి ఉంది అందుకే అట్లా కూసుండు. ఇద్దరమే ఉన్నాం కదా, నేను ఒకటే రొట్టె తింటా, మా ఆయన రెండు రొట్టెలు. కొలుకుపోతుండు ఇవాళ, పగటిల్ అన్నం గట్టలేను. ఇవాళ జల్దీని వస్తాడంట, చూడాలి మళ్ళా. సరే మరి, పని అతను పని చేస్తూనే ఉండు. ఇంకా మేస్త్రి రాలేడు ఎందుకో ఏమో. పప్పు కూర ఒకటే రొట్టె తిన్నందా ఏమో. మేస్త్రి వాళ్ళు కూడా పని చేసి చూడకపోతే ఎట్ట చేస్తారో కూడా తెలుస్తుంది, అట్లుంది చేస్తారు. మనం ముందు చూస్తే అది వేరు ఉంటుంది. పిల్లలు లేరు, లొల్లి లేదు. పిల్లలు ఉంటే సందడి లొల్లి లొల్లి ఉండు. నా చుట్టే తిరుగుతుండే కూడా. మళ్ళా కామెంట్లల్లో అడుగుతారు ఎడిమిషితో తింటున్నావా అక్క అని. ఫ్రంట్ కెమెరాలో అద్దం ఎట్లా కనిపిస్తుందో ఉల్టాపల్ట అట్నే కనిపిస్తుంది. మేము మళ్ళీ కామెంట్లలో అరుచుకోకుండా కూడా చెప్తున్నా. తెలిసి కూడా అడుగుతారు కొంతమంది, నాకైతే అర్థం కాదు. ఒక్కరు ఉన్నప్పుడు వీడియో తీసి కష్టమే, అన్ని ఫ్రంటే చూపిస్తుండాలి. ఇక ఇంకోరు ఉంటేనేమో బ్యాక్ చూపిస్తే అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. ఇంకా మోసిండు 50 దాకా మోసిండు, ఇంకా మొయ్యాలంట, చూసుకోమంటుండు. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఇక్కడ మీద ఉన్నది అంత వదిలేస్తారు, ఇక ఇంత మంచిగా ఉన్న కాడికే ఎత్తేస్తారు అన్నట్టు. మా ఆయననేమో కెమెరాలో చూసి నాకు చెప్తున్నాడు, చూడు జరా పని అండి. మా పిల్లలు ఉండుంటే చూసుకుంటుండే, మా పిల్లలు లేరు కదా, ఇక నేనే చూసుకోవాల్సి వచ్చింది. మనం చూసానేమో ఒక తీరు ఉంటుంది పని, అంటే మోసమేం ఉండదు, ఇంకో తీరు చేస్తారు అనమాట. మంచి మంచిదే తీస్తారు. ఇక అది పోయింది, ఇక ఇటే పోనంటారు. ఇక ఇదేమో ఒక తట్ట కొనాలంటే 30-40 రూపాయలు, కంకర అయితే 50 రూపాయలు అంట ఒక తట్ట. అగో మొత్తం ఇంత ఇంత కింది దీనే తీయరు, ఇక అట్లే చేస్తారు ఇలా పని. మంచి మంచిది తీస్తారు, కావాలి కావాలన్నట్టు. మనం దగ్గర ఉంటేనేమో ఇప్పుడు మనం చెప్పినట్టు తీస్తారు, అట్లా ఉంటుంది. ఇక్కడ మీది మిద్ది అంతే రాంది, నువ్వేం చేస్తావు కానీ కంకర కూడా జర కిందికేని గుంజుకుంటుంది మంచిగా. అట్లా కిందికేని గుంజేసరికి ఆలస్యం అవుతుందేమో పని. ఇంకా మేస్త్రి వస్తలేడు ఎందుకు, ఫోన్ చేయన్నా. మీరు ఏలే ఇవాళ ఎవరో ఏమో గానీ కామెంట్లో ఒకటి అడిగిండ్రు, ఏంటంటే గుత్తకిస్తే మంచిగా ఉంటుందా లేకపోతే మనమే కొని కట్టిస్తే మంచిగా ఉంటుందా అక్క అని అడిగిండు. మంచి ముచ్చట్నే కదా, అది కూడా మీ అందరు తెలిసే ఉండొచ్చు. గుత్తకి ఇవ్వడానికి అంటే మనమే ఉండి కట్టుకోవడం అని మీకు తెలిసే ఉండొచ్చు. నేను ఈ 2 నెలల నుంచి మా ఇంటి పని అవుతుంది కదా, ఎట్లెట్లా తెలుసుకున్నా ఏందనేది నాకు తెలిసినంత వరకే చెప్తా. ఓ నాకు తెలుసా నేను చెప్తలేను, ఎక్కడెక్కడ లాస్ వస్తుంది అనేది చెప్తా. మేము ఇప్పుడు కట్టేది 40 కిలోమీటర్ల దూరంలో కదా ఇల్లు, అయితే మేము ఇక్కడనే మొత్తము ఉంటున్నాం. మొదటి నుంచి వీడియో దృష్టిలోకి అర్థమవుతుంది, ఇప్పుడు కొత్త దృష్టిలో కూడా చెప్తున్నా. ఇక్కడ కిరాయి తీసుకున్నాం ఎదురుగానే, అది కూడా ఎదురుగా ఉంటే ఏంటంటే చాలా బెనిఫిట్. ఛాయలు పెట్టి ఇవ్వడము, నీళ్లు తేవడము, పనులు వస్తుంటే ఇంట్లో ఈ ఇంట్లో పని చేసి చూసుకోవచ్చు, కొత్తింటి పని చూసుకోవచ్చు, రెండు విధాల నయం అనమాట. జర ఎంత దగ్గర ఉంటే అంత నయము నేను చెప్పేది. మళ్ళీ ఇంకొకటి గుత్తకిస్తే ఏమైపోతుంది అంటే నీళ్లు కొట్టటలకు నెలకు 13,000 అంట.
ఇల్లు కట్టేసరికి 8 నెలలు ఎట్లయినా అవుతుంది, ఎంత లాస్ వస్తుంది అనేది మీరే ఆలోచన చేసుకోండి. మళ్ళా మనము మెటీరియల్ అడ్డగోలు ఇప్పించిపోతాం కదా, అడ్డగోలు అంటే ఒకటేసారి 100 సంచులు 150 సంచుల సిమెంట్ వేయవలసి వస్తుంది. మళ్ళా సీకులు, ఇక కంకర ఉసుకే తాను ఏం మోసం చేయరనుకో. మెయిన్ ఎక్కడ అంటే సీకులు ముక్కలు ముక్కలు ఉంటాయి కదా, అవి ఏం మాయం చేసేస్తారు. సిమెంట్ దగ్గర చాలా పైలంగా ఉండాలి. 100 150 సంచులల్లా 2 3 సంచులు పోతే మనకు అసలు తెలియదు కదా, గుర్తెట్లా తెలుస్తుంది. అట్లా అమ్ముకుంటారంట, కొంతమంది ఉంటారంట. ఒకవేళ మేస్త్రికి మెటీరియల్ తెమ్మని గుత్తకిస్తాం కదా, పైసలు అకౌంట్లో వేస్తూనే ఉండాలి. ఇక ఎంత ఏమంటే అంత వేస్తూ ఉండాలి. ఏమని అంటే పిరమయ్యింది, ఇంత రేటు పడుతుంది. మనం దగ్గర ఉంటే ఏంటంటే 4 5 గురుని అరుసుకొని తెస్తామని చెప్పినా కదా, ముందు వీడియోలో కూడా చెప్పినా కదా. వాళ్ళు అరుచుకోరు కదా, ఇక అరుచుకునేది ఏంటంటే 2 3 రూపాయలు మిగిలితే బాగుండని వాళ్ళకు కూడా ఉంటుంది. ఎవరికైనా మిగిలాలి, తప్పులేదు. కాకపోతే మనం ఉంటే అవన్నీ తప్పుతాయి దగ్గర ఉండడం వల్ల. దగ్గరుండి కట్టించుకుంటేనే నయం. దూరం ఉన్న వాళ్ళు ఇప్పటికీ ఉన్న జాగాలుండి జనంత దూరంలో కట్టించుకుంటే ఇవన్నీ బాధలు ఉండవు, రపరపలు ఉండవు. అదే పొరుగుర్లా దూరం కట్టించుకుంటేనే ఇవన్నీ చూసుకోవాల్సి వస్తుంది అని చెప్తున్నా. నీళ్లు కూడా మనం పడితే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు పడతాం. వాళ్ళు పడితే ఒక్కసారి పొద్దున సాయంత్రం ఒకసారి అంతే, కంట్రోల్ గా పడతారని చెప్తున్న పని. చూపిస్తా మీకు ఇవన్నీ సీకులు ఏర్పెడుతున్నా ఎప్పటికప్పుడు. అంటే మీరు అట్లా ఉంటారు ఆక కంట్రోల్ ఆక అని మీరు అనుకోవచ్చు, నేనేం అనుకోను కూడా. ఇగో ఈ చిన్న చిన్న ముక్కలు కూడా అన్ని ఏం చేశారంటే వాళ్ళు అమ్మేసుకుంటారంట. మనకు దేనికన్నా పని చేస్తాయి కదా, గొడవల వెటనీకి లేకపోతే ఇట్లా, లేదంటే లాస్ట్ కు ఇన్ప సామానుకి అమ్మితే కూడా 25 30 రూపాయల దాకా ఉంటదంట రేటు. ఇళ్ళ ధర చెప్తున్నా, గుండీలన్నా బగోన్లన్నా వస్తాయి కదా, ఇవన్నీ ఏర్పెడతాయి అని ఇట్లా ఏర్పెట్టిన ఇవి 2 మూటలు. ఇదైతే లేవసనే లేదు. ఇది ఇది కూడా నీళ్ళు కొట్టేటోళ్ళకే 1 లక్ష రూపాయల దాకా అయితుండొచ్చు. మళ్ళా మెటీరియల్ ఎంత చెప్పినా కూడా వేస్తూనే ఉండాలి, మళ్ళా తిరుగుతూనే ఉండాలి మనం ఎట్లా చేస్తురు పని అని. అదే జాగాలు ఉంటే ఇవన్నీ చూసుకోవచ్చు. నాకు తెలిసినంతనే చెప్తున్నా, మళ్ళా వీళ్ళను వాళ్ళను ఇట్లా అని అనట్లేదు, నేను చూస్తున్నా కాబట్టే చెప్తున్నా. స్త్రీ విషయంలో కూడా ఎట్లుండాలనేది చెప్తా. కూలీకి మాత్రం ఇవ్వకుండ్రి, ఏ రోజుది ఆ రోజు ఇస్తాను అసలే ఒప్పుకోకండి. మొత్తం గుత్తలాకిస్తేనే జల్దీ అవుతుంది, గుత్తలాకిస్తేనే అసలు మామూలుగా చేస్తారు. ఇంకా కూలీకి అంటే ఇంకా చూసుకుంటా చేస్తారు, అట్లుంటది. ఇంకోటి చెప్పాలని అనుకుంటున్నా, మేస్త్రీలకు ఇట్లా మాలు కలుపుమని అంటారు కదా, గుత్తకిస్తే తక్కువ కలుపుతారంట. మనదైతే జర నల్లగయ్యేటట్టు కలుపుతారట, సిమెంట్ కానీ ఇసుకే కానీ తక్కువ కలుపుతారని చెప్తురు. మా మేస్త్రీలు చెప్పిరు ఇట్లా తేడా ఉంటుందమ్మా గుత్తకిస్తే అని. ఒకళ్ళ మీరు ఎవరికన్నా ఇట్లా నీళ్లు పట్టడము మెటీరియల్ చూసుకోవడం అని చెప్పవలసి వస్తే తెలిసిన వాళ్ళకే ఇవ్వండి, అట్లయితేనే నమ్మకంగా పనిచేస్తారు. ఇయ్యొద్దని నేను చెప్పట్లేదు. పొద్దుగల నుంచి మోస్తుండు అతను, ఎన్ని మోసిండో ఏమో, రాళ్ళు కుప్పలు పెడుతుండు కదా. ఇగో రాళ్ళు పెట్టుకుండు, ఉష్క మోసిండు, ఇప్పుడు కంకర మోస్తుంది అన్నట్టు. ఈ కుప్ప అంతా అదే మోసిన కుప్ప, అది మొయ్యని కుప్ప. ఆ రాయి తీసి ఇక్కడ వేస్తుండు, ఒక్కొక్క తట్టకు ఒక్కొక్క రాయి ఇక్కడ వేస్తుండు. మొత్తం అయినాక లెక్క పెడదామంటుండు. ఇదంతా సరిపోయేటంత వేసేసి మెటీరియల్. ఇది మొత్తం వేసినాక మేస్త్రి వాళ్ళు వస్తారంట, ఇప్పుడే ఫోన్ చేసిన వాళ్ళకు. ఇక ఎక్కడ వస్తారు అనేది చూడాలి. బాగానే మోసం పొద్దున్న నుంచి. నడిమిట్లో ఒకసారి అన్నం తింటానికి పోయిండు, 10 గంటలకు పోయి 11 గంటలకు వచ్చిండు. ఇసుక కంకర మోసే అతని గురించి చెప్తున్నా. ఇది 9 కాలాలక అంటే ఈ 9 పిల్లలకు మోసినవా? సరిపోతుండొచ్చా? నన్ను అడుగుతున్నావా? నేనా? నీకా తెలుసు, ఏమో నీకా తెలవాలి. తక్కువ పడితే మళ్ళీ మోసుకుందువులే. ఎన్ని పోయి నన్నే అడుగుతున్నావా ఎన్ని బ్యాగులు వేయాలని అడుగుతుంది. బాబురే, ఓ 10 పడుతుందా? కరెక్టే పిన్నా? అయ్యో అయ్యో తెలిసిపోయింది, నాకు కూడా పని ఇవ్వవు. చూసి 10 బ్యాగులు వేయాలట కరెక్ట్ చెప్పిందంట. అంటే సిమెంట్ సంచులు అని చెప్తుండు. అవి కూడా వేస్తావా ఇప్పుడు? ఇప్పుడు పోయేవా? బాక్సులు కట్టినాక వస్తావు. అట్లనే ఇటుక కూడా పోసిండు, తింటానికి పోయిండు, నీళ్ళు కూడా పట్టిన నేను ఇప్పటిదాకా.
ఇక అందులో ఉషిక కంకర ఉందని పట్టద్దు అని చెప్పిండు, ఇండ్లలో పట్టేసిన దోసలు అనుకోకుండా మా తమ్ముడు సడన్ గా వచ్చిండు, ఇంటి ముందలకు వచ్చేదాకా తెలియదు అనమాట. ఇదిగోండి పనులు ఎట్లెట్ల అవుతున్నాయని చూసానికి వచ్చిందంట. ఇక ఎంతసేపు ఉంటాడో ఏమో మరి, ఈరోజు నైట్ ఉంటావు కదా చూస్తా. ఇవాళకి వీడియో అయితే మళ్ళొక వీడియోతో మళ్ళీసారి కలుస్తా. కొత్త దోసలు మొదలు నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టుడు యాదమరవకుండి. ఇక ఉంటా మరి, దోసలందరికీ బాయ్.